ఇది అసలైన వార్త. దక్షిణాది వారు ఆఫ్రికన్లలా కనిపిస్తారు, ఉత్తరాది వారు శ్వేత జాతీయుల్లా, ఈశాన్య రాష్ట్రాల వారు చైనీయుల్లా, పశ్చిమ రాష్ట్రాల వారు అరబ్బుల్లా ఉంటారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా, రాష్ట్రపతిగా ముర్ముపై కాంగ్రెస్ వ్యతిరేకత ఇందుకే, శరీర రంగును బట్టి అవసరాన్ని మారి అవమానిస్తే సహించ మోదీ, బీజేపీ నేతల ధ్వజం ఆయన వ్యక్తిగతమన్న కాంగ్రెస్, పార్టీ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా. అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఆయన కామెంట్, ఆయననేమో ఓవర్సీస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి గ్లోబల్ ప్రెసిడెంట్, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, అదేవిధంగా రాహుల్ గాంధీ వ్యవహారాలు చూసేటువంటి ప్రతి దాంట్లో కూడా శామ్ పిట్రోడా చాలా కీలకంగా ఉంటాడు వాస్తవంగా. సో ఆయన కామెంట్ చాలా క్లియర్గా దక్షిణాది వాళ్ళను చాలా అవమానించింది. ఆఫ్రికన్ల పేరిట ఈరోజు పెద్ద ఎత్తున, ఈరోజు కలరు బట్టి, మనకు ఉండేటువంటి కలరు బట్టి ఈరోజు వీళ్ళు ఏ జాతీయులు అనేటువంటి దాంట్లో ఆయన డిసైడ్ చేస్తూ ఉన్నాడంటే ఆయన యొక్క కుటిల నీతి ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కలరు బట్టి అవమానిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇన్ని రోజులు కులాల వారీగా మతాల వారీగా డివైడ్ చేస్తే ఇప్పుడు రంగును బట్టి శ్వేత జాతీయులా, నల్ల జాతీయులా, ఇంకే జాతీయులా అనేటువంటి దాంట్లో ఒక డివిజన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీ ద్వారా చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అవుతుంది. సో ఇది నష్టమవుతుంది కాబట్టి రీజన్ చెప్పించారు. మరి మీరేమో రిజర్వేషన్ల మీద వాటి మీద వీటి మీద ఇష్టం వచ్చిన ప్రచారం చేయొచ్చు అనుకున్నా అన్నట్టుగా చేయొచ్చు, మరి అది ఎందుకో ఫేక్ మార్ఫింగ్ వీడియో అని చెప్పేసి ఎందుకు చెప్తలేరు, మరి చెప్తే అయిపోతాయి. నాకు తెలిసి ఇదే కాంగ్రెస్ ఎజెండా కూడా అయ్యి ఉండొచ్చు కాక, మేబీ ఆ శామ్ పిట్రోడా గారి నుంచి వచ్చింది మాట అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఎవడో ఒకటి బ్రెయిన్ లో పైనుంచి ఉంటేనే కదా. ఇప్పుడు రిజర్వేషన్ అంశం పక్కన పోయింది, ఇప్పుడు ఈ అంశం తెరపైకి వస్తా ఉంది. అంటే బీజేపీకి వద్దంట అంటే మీరు 400 కాదు ఇంకొక 10 ఎక్కువ సీట్లు తీసుకోండి అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టే కనబడుతుంది తప్ప ఏది లేదు. గెలిపిస్తున్నారు నాకు తెలిసి అయితే. ఎస్,